అమ్మా మీ పేరేం పేరు? విద్య నాగలక్ష్మి. ఎలా ఉంది నాలుగున్నరేళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మా వరకు మాకు 18 ఇచ్చారు ఇల్లు స్థలాలు. వాళ్ళ నాయన ఇచ్చాడు. మళ్ళీ బండికి 10,000 20,000 వేశాడు. మాకు 4 సంవత్సరాల నుంచి బీమిస్తున్నాడు. బతుకు తెరివంతా చూపించాడు. మాకంతా మంచిగా జరిగింది. కానీ మా తాడముట్టినోళ్ళు కూడా మాకు అట్లా చేయలేదు. జగన్ అన్నే మాకు తోడు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇలాంటి పథకాలు కానీ ఇలాంటివి ఏమైనా చూసారా? మాకేమి ఇలా ఆ ప్యాకెట్లు తప్పితే మాకేమి ఇలా అయినా. పిల్లల స్థలాలకు కూడా మాకేం పెట్టుకున్నా కూడా ఇలా. ఒక రేషన్ కార్డు కూడా ఇలా మాకు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మేము జగన్ అన్నే మాకు తోడు. ఈ వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందా? బాగా పనిచేస్తుంది. మాకు అమ్మాయి ఏది చెప్తే అదే తీసిస్తుంది. మాకు 18 ఇచ్చారు. మళ్ళీ పింఛను ఇస్తున్నారు. నేను ఒంటరి మహిళని. పింఛను ఇస్తున్నారు. బండికి 10,000 20,000 50,000 వరకు చలసం చేసుకుని ఉన్నాము. మాకు మంచి సెడ్ అంతా చూస్తున్నాడు. జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కదా, ఓడిస్తారా వాళ్ళు? వాడేయలేరు. ఈ ఊరు వరకు వాడేయలేరు. ఏ ఊర్లో ఎట్లుందో మనకు తెలియదు. ఎంగడి ఊరి వరకు మాకు జగన్ అన్నే. అమ్మా మీ పేరు? నా పేరు కొళాపురమ్మ. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయనే రావాలని కోరుకుంటున్నాను. మేము ఆయనే వచ్చి ఆయనే అమ్మ ఓడిపించి నాన్న ఇస్తున్నాడు అని చేస్తున్నాడు. ఆయనే రావాలని ధనం పెట్టుకుంటున్నా. దేవుడు ఎట పెడితే అట్ట వస్తుంది. గత ప్రభుత్వంలో పేదలు సంతోషంగా ఉన్నారు, అప్పుడు సంతోషంగా ఉన్నారు. బాగున్నారు నాయన, బాగున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ ఆయన వచ్చినా వాన రాకపోయా. ఏం వచ్చి ఏం చేస్తున్నాడు? ఈయన వచ్చి అన్నీ చేస్తున్నాడు. కురక ఆయనే రావాలనుకుంటున్నా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుందా? బాగుంది నాయన, బాగుంది. మన మాటకి ఇబ్బంది జరిగారు. అంటే పింఛను ఇచ్చేవాళ్ళు ఆడపోయి తీసుకోమని ముసలోళ్ళు మొత్తకోళ్ళు పింఛను అన్నయ్యని కూడా బయట తెచ్చుకున్నాను. నాకు భర్తలా ఏమీ లేదు. నేను పింఛను తెచ్చుకుంటా. జగన్మోహన్ రెడ్డి పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు, నిజమేనా? లేదు, ఆయనే ఒకరికి సహాయం చేస్తున్నాడు. కానీ ఆయనేం దోసుకునేది? ఏం దోసుకోలే. ఆయన అన్నీ చేస్తున్నాడు. జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులపై 3 పార్టీలు వస్తున్నాయి కదా, నిజంగా ఓడిస్తారా? ఎలా ఓడిచినా ఈయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడు. ఏం ఓడి చేసినా ఆయనే గెలుస్తాడు. నాయన ఏం భయపడబడలే. అంత పోలేరా మనది. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు అన్నీ అంతా పేదలకి వస్తున్నాయి. నాయన అన్నీ వస్తున్నాయి. ఇది ఒక్క రవ ముసలికి 80,000 50,000 45,000 పింఛను వేస్తాం అన్నాడు కదా, ఈ 18,000 అది వెళ్ళి ఆయన ఒకటి పొరపాటు చేశాడు. నేను వెళ్ళాలి. అది కానీ చేసి ఇంకా బంగారుగా వచ్చేసి ఉంటాడు.